వృశ్చిక రాశి ఏప్రిల్ నెల 2022 సంవత్సరంగాను నేను వృశ్చిక రాశి యొక్క ఫలితాలను మీకు చెబుతున్నాను. ఈ వృశ్చిక రాశి వారికి ఆదాయం ఈ నెలలో 14 గా ఉంది, వ్యయం 14 గా ఉంది, అంటే సమానంగా ఉంది. ప్రియమైన ప్రేక్షకులారా, వృశ్చిక రాశి పికప్ అయ్యింది. మరి మీ అందరికీ కూడా ఏప్రిల్ 2న ఉగాది పండగ మనకి తెలుగు సంవత్సరాది వచ్చింది కాబట్టి శ్రీ శుభకృతునామ సంవత్సర శుభాకాంక్షలు నేను మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా రాజ్యపూజ్యం 3 అవమానం 1గా ఉంది, అంటే మీకు ఎక్కడికి వెళ్ళినా సరే మీకు గౌరవం జరుగుతుంది. మీకు కష్ట సుఖాల పరంపరను మీరు తీసుకుంటే కష్టాలు ఎన్నున్నాయో సుఖాలు ఈ నెలలో అన్నీ ఉన్నాయి. అందువలన మీరు బాధపడాల్సినటువంటి పని లేదు. ఇది సామాన్యంగా కంటే కూడా మధ్యమంగా కంటే కూడా కొంచెం ఈ నెల బాగున్నట్టే మనం చెప్పుకోవాలి ఈ వృశ్చిక రాశి వారికి. మరి ఈ వృశ్చిక రాశి వారికి ఎప్పుడైతే మనకి 12 మనకి కేతు ఉన్నాడో, మరి అటువంటి అప్పుడు మీకు పెండింగ్ పనులన్నీ కూడా మీకు పూర్తవుతాయి. అలాగే భక్తి జ్ఞాన వైరాగ్యాలు మీకు వస్తాయి. అనేకమైనటువంటి తీర్థయాత్రలు మీరు చేస్తారు. ఆ తీర్థయాత్రల వలన మీరు చక్కగా పుణ్యాన్ని సంపాదించుకుంటారు, మోక్షానికి దగ్గరగా వెళతారు, ఆధ్యాత్మిక జిజ్ఞాస పెరుగుతుంది, అలాగే తీవ్రమైనటువంటి కోపం కూడా పెరుగుతుంది. ఇంట్లో లౌకికమైనటువంటి పనులు చేసుకోవాలి కాబట్టి మీరందరూ ఏం చూస్తారండి, మనకి ఈ పనైందా ఆ పనైందా అదే చూస్తారు. దేవుడు దైవభక్తి ఇవన్నీ చూడరు. ఒకవేళ తీర్థయాత్రలకు వెళ్ళినా అదేదో కాలక్షేపంలాగా మనం చూసేస్తాం. కాబట్టి ఈ జిజ్ఞాస కార్యక్రమాలన్నీ కూడా సంపూర్ణంగా పూర్తి చేసుకలిగేటటువంటి నైపుణ్యము ఈ కేతుగ్రహానికి 12 ఉంటుందన్నమాట. అయితే మీకు కుటుంబంలో మాత్రం మీకు ఏమవుతుందండి, కలహాలు వస్తాయి. తర్వాత బంధుమిత్రులు మీకు విరోధాలు అవుతారు. ఎప్పుడైతే ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ బంధువులు స్నేహితులు విరోధులు అవుతారు, వాళ్ళకి ఎంతసేపు పార్టీలు అవి కావాలా. అయితే మీకు అవి కూడా ఉన్నాయి. చక్కగా మీ యొక్క శుక్రుడు చక్కగా 4 ఇంట్లో ఉండటం వలన మీరు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. తర్వాత ఎవరైతే ఇంతవరకు గృహాలు కొనుక్కోనటువంటి వాళ్ళు, మరి గృహాలు కొనడానికి మీరు అవకాశాలు ఉన్నాయి, కనీసం ప్రయత్నమైనా చేస్తారు. అదేవిధంగా స్థలాలు ఎవరైతే కొనుక్కోలేనటువంటి వాళ్ళు ఉన్నారో మరి వాళ్ళు కొనడానికి ప్రయత్నిస్తారు. మరి కుజుడు 4 ఏంట ఏప్రిల్ 7 నుంచి మీకు అక్కడ కుంభరాశిలో ఉండడం వలన మీకు స్థలాలు ప్రయత్నాలు ముందంజ వేస్తారు. అయితే ఈ లోపల ఏప్రిల్ 29 లోపల మీరు కొనాలి, లేకపోతే ఏప్రిల్ 29 ఆఖరిన శని మళ్ళీ కుంభరాశిలోకి రావడము, మరి ఈ పుజ శనుల యుద్ధం వలన దేశంలోనే కాకుండా మీ ఇంట్లో కూడా యుద్ధాలు జరుగుతున్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం రష్యా యుక్రెయిన్ యుద్ధాలు జరగడానికి కుజ శనుల యొక్క కలయికే కారణము. మరి నేను ముందే చెప్పాను మీ అందరికీ కూడా నా మిగతా ఛానల్స్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి వీడియోల్లో, మరి ఈ మొన్న జరిగినటువంటి 2002 మరి మార్చి నెలలో జరిగినటువంటి ఎలక్షన్స్లో మరి బీజేపీ గవర్నమెంట్ లీడింగ్లో ఉంటుందని, అదేవిధంగా మరి ఈ ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ గారిది పికప్ అవుతుందని, మరి ఇవన్నీ కూడా కేవలము రవి యొక్క గ్రహ సంచారాల వలన మరి జరుగుతున్నాయి. మీకు ఈ రవి ఏప్రిల్ 14 నుంచి మేషరాశిలోకి రావడం వలన మీకు అద్భుతమైనటువంటిది ఏప్రిల్ 3వ వారము 4వ వారము చాలా అద్భుతంగా మీకు ప్రభుత్వంలో ఉన్నటువంటి పనులన్నీ కూడా పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తయిపోతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి బ్రహ్మాండంగా ఉంటుంది, వాళ్ళకి రావాల్సినటువంటి అరియర్స్ డిఏలు అన్నీ వచ్చేస్తాయి. మరి అదేవిధంగా వర్క్లోడ్ తగ్గుతుంది. ఒకవేళ వర్క్లోడ్ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా మీరు అత్యద్భుతంగా మీరు వాటిని ఎంతో ఆనందంగా పూర్తి చేయగలుగుతారు, విసుక్కోరు. అదేవిధంగా మీ ఆఫీసులో పనిచేస్తున్నటువంటి కొలీగ్స్, తర్వాత మీ ఆఫీసర్లు వాళ్ళు మీకు సహకరిస్తారు. అదేవిధంగా ప్రైవేట్ ఉద్యోగస్తులు చేస్తున్నటువంటి వాళ్ళు, మరి ఈ వాళ్ళకు కూడా పరిస్థితి బాగుంటుంది, యాజమాన్యం వాళ్ళని గుర్తిస్తుంది, కష్టపడి పనిచేసే స్వభావం ఉంది కాబట్టి మీరు యాజమాన్యం యొక్క దయ కోసం మీరు ప్రాకులాడాల్సినటువంటి పరిస్థితి లేదు, సక్సెస్ అనేటటువంటిది మీ కాళ్ళ దగ్గరికి వస్తుంది. మరి ప్రైవేట్ ఉద్యోగస్తులకి మరి జీతాలు ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి వేరుగా ఉంటుంది, మరి పాపం జీతాలు తక్కువ లేనటువంటి వాళ్ళకి కష్టాలు కాబట్టి వాళ్ళకే ఈ గుర్తింపు అనేటటువంటిది వస్తుంది అని మీరు గుర్తుంచి పెట్టుకోవాలా.
ఇకపోతే ఈ గురుగ్రహ సంచారము ఏప్రిల్ 13 నుంచి 5వ ఇంట్లోకి రావడం వలన ఈ వృశ్చిక రాశి వారికి మీకు ఈ ఏప్రిల్ 3వ వారము 4వ వారము చాలా బాగా మీకు కలిసి వస్తుంది. ఏప్రిల్ మొదటి వారము 2వ వారము విద్యార్థులు ఎక్కువ కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు చదివింది మర్చిపోతారు, చదువుతున్నట్లుగా మీకు అనిపిస్తుంది కానీ మీకు నిద్ర ఆవహిస్తుంది. అదేవిధంగా బద్ధకం అనేటటువంటిది మీకు ఉంటుంది. మీరు మా బద్ధకం మాకేం లేదండి, నెగిటివ్లు చెప్తే ఎవరో అంగీకరించారు, వాళ్ళకి కఠినంగా అనిపిస్తుంది. నేను ఇంతకుముందు వీడియోల్లో చాలా కఠినంగా డైరెక్ట్గా పరుషంగా చెప్పేవాడిని, మరి అంతా పొలైట్గా ఉండాలా అని అంటున్నారు కాబట్టి నాకెందుకులే నేను పరుషంగా చెప్పడం మానేశాను. పరుషంగా చెప్పినప్పుడు మాత్రమే మీరు విద్యార్థులైనా ఎవరైనా సరే మారుతారు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఈ యొక్క బుధగ్రహ సంచారం వలన కూడా పోటీ పరీక్షల్లో మీరు చక్కగా ఉన్నత స్థితిని మీరు అందుకుంటారు. పోటీ పరీక్షల్లో మీరు సక్సెస్ అవ్వడానికి కారణాలు అవే అవుతాయి. ఆ తర్వాత మీకు ఎవరైతే ఇంతవరకు ఉద్యోగం రానటువంటి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో, మరి ఈ యొక్క రవి సంచారం వలన ఉచ్చస్థితి పట్టడం వలన మీకు ప్రభుత్వంలో ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి విద్యార్థులారా, మీరు చక్కగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇకపోతే స్త్రీల దగ్గరికి వచ్చేసరికి స్త్రీలకు కాస్త మనశ్శాంతి అనేటటువంటిది కరువు అవుతుంది. మరి వాళ్ళ యొక్క మిగతా గ్రహాల సంపుటి వలన మీకు ఇంట్లో మీ భర్త మిమ్మల్ని అంగీకరించిన మీ యొక్క బంధువులు, ఆడపడుచులు, అత్తలు, వీళ్ళంతా కూడా కుటుంబ సభ్యులు, బంధువులంతా కూడా మిమ్మల్ని ఆదరించిన మీకు ఇది శాశ్వతం కాదని గుర్తుపెట్టుకోండి. కేవలం భగవంతుని యొక్క ప్రేమ మాత్రమే మీకు శాశ్వతం అని గుర్తుపెట్టుకోండి. ఎందువల్లంటే గ్రహాల సంచారం జరుగుతున్నప్పుడు ఇప్పుడు అభిమానించినటువంటి బంధువులు మీరు డబ్బులు ఇవ్వకపోయినా, లేకపోతే వీళ్ళకి చీరలు పెట్టకపోయినా, సరిగ్గా చూసుకోకపోయినా వెంటనే మిమ్మల్ని వ్యతిరేకించేటటువంటి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా మీ యొక్క గ్రహస్థితి ఓవరాల్గా రాహువు చక్కగా మరి బ్రహ్మాండంగా ఉన్నాడు, అందువలన మీ యొక్క మాటలకు మెస్మరైజ్ అయ్యి అవతల వాళ్ళు మీకు పనులు చేసి పెడతారు. ఇది తాత్కాలికమని గుర్తుపెట్టుకోండి. నిజాయితీగా ఉండడం అనేటటువంటిది చాలా అవసరము. అదేవిధంగా ఈ రాహుకేతువుల సంచారం వలన మండలాధిపత్యం వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎవరికైతే రాజకీయ నాయకులు ఉన్నారో, ఇప్పటి వరకు గెలిచిన రాజకీయ నాయకుల్ని మనం చూసుకున్నప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీలో కానీ, మరి పంజాబ్లో కానీ, మరి మనకి జరిగినటువంటి యూపీ ఎలక్షన్స్ ఎలక్షన్స్లో అందరూ కూడా రాహుగ్రహ బలం వల్లనే వాళ్ళంతా గెలిచినటువంటి క్యాండిడేట్స్ చేశారు. మరి కేజ్రీవాల్ గారితో నాకు ప్రత్యక్ష అనుబంధం ఉంది కాబట్టి మరి వారు ఆ పార్టీ ఏనాటికైనా సరే వృద్ధి చెందుతుందని నేను ఆ రోజుల్లోనే చెప్పాను. మరి ఒక ప్రొఫెసర్గా ఆయన ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా ఉన్నప్పుడే మాకు అనుబంధాలు ఉన్నాయి. అదేవిధంగా మనకి ఈ యొక్క స్త్రీలకు భార్యాభర్తల మధ్య అవగాహన మరి అనేటటువంటిది ఉన్నప్పటికీ కూడా ఈ వేళల్లో అసంతృప్తి ఉంటుంది. ఇక వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు ఈ అపరాలు, తర్వాత మీకు కిరాణా షాపులు, తర్వాత మీకు హోటల్ ఇండస్ట్రీ, బట్టల షాపులు, అనేకమైన ఆటోమొబైల్స్, ఇనుమ వ్యాపారాలు, ఇటువంటి వివిధమైనటువంటి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో ఆ వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళంతా కూడా మీకు అధికమైనటువంటి లాభాలను తీస్తారు. అదేవిధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, మరి ఈ బిల్డర్లు, వీళ్ళు అత్యధికమైనటువంటి లాభాలు తీయడానికి అవకాశాలు ఉంటాయి. మీరు బిల్డింగ్లు కట్టడానికి తెచ్చినటువంటి అప్పులు మాత్రం అలాగే ఉండిపోతాయి. ఆ అప్పులు మాత్రం మీరు తీర్చలేరు, కొత్తగా అప్పులు తీసుకువస్తారు. మార్కెట్ కొంత స్తబ్దుగా ఉంటుంది మా ఏప్రిల్ ఆఖరి వారాలలో. మరి అందువలన ప్రియమైన ప్రేక్షకులారా, మనకి ఈ అన్ని వర్గాల వారికి కూడా మరి ఈ యొక్క నెల బాగుంది. ఈ చేపల చెరువులు, రొయ్యల చెరువులు చేస్తున్నటువంటి వాళ్ళకి అత్యధికమైనటువంటి ఫలితాలు తీయడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే రైతులు 2వ పంట మంచి పంటను వాళ్ళకి చేతికి వచ్చి మరి ఆ పంట వలన వాళ్ళు గతంలో చేసినటువంటి అప్పులు మరి తీర్చాలని ప్రయత్నిస్తారు, కానీ లాభాలు వచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఆ అప్పులు తీర్చలేరు. మరి అదేవిధంగా కొత్త బంగారం వస్తువులు, వెండి వస్తువులు ఈ వృశ్చిక రాశి వాళ్ళు కొంటారు. మీరు మీకు బాకీలు ఇవ్వాల్సినటువంటి వాళ్ళు బాకీలు తిరిగి వాళ్ళు కొంత కొద్దిగా వసూలు అవ్వడం జరుగుతాయి. మీరు తీర్చాల్సినటువంటి బాకీలు కూడా కొద్దిగా మీరు తీర్చడం జరుగుతుంది. ఇకపోతే రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి 12వ ఇంట ఉన్నటువంటి కేతువుకి మీరు కేతు జపము, కేతు యొక్క పూజలు, కేతు స్తోత్రాలు మీరు చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది.
అదే విధంగా లక్ష్మీ గణపతి ఆరాధన మీరు చేయాలి, దీని సంపూటీకరణ మంత్రాలతో చేయాలి. అందువలన మీరు దీనికోసం మమ్మల్ని సంప్రదించవచ్చు. అదే విధంగా మనకి కుజుడు మరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయాలి. వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన చేయాలి, అభిషేకాలు చేయాలి. అదేవిధంగా అంగారక గ్రహం యొక్క అనుగ్రహం కోసం మీరు కుజ జపాన్ని చేయించుకోవాలా, కుజ స్తోత్రాలు చేయించుకోవాలా. మరి అవన్నీ కూడా మనం చేస్తాం కాబట్టి మీకు అవసరం ఉన్నటువంటి వాళ్ళు మమ్మల్ని సంప్రదించాలని మేము కోరుకుంటున్నాం. శుభమస్తు.